ఆరోపిస్తున్నారు కానీ మీ బలాలేంటి ఇక్కడ ఇక్కడ వైసీపీ నాయకులు చెప్తున్న దాంట్లో మీరు వెతుకుతున్న బలహీనతలేంటి అంటే ఇప్పుడు లక్ష్మి గారు మీరు చెప్పింది ఫీ రీయింబర్స్‌మెంట్ గాని లేకపోతే మేము అంటున్నట్టు మేము ఏదో కామెంట్ చేస్తున్నాము మహిళలకు ఏం చేయట్లేదు అన్నారు కదా ఈ రోజు నేను ఏం అడుగుతున్నానంటే ఒకప్పుడు సెకండ్ క్లాస్ పిల్లలకి సెకండ్ క్లాస్ టీచర్స్ థర్డ్ క్లాస్ పిల్లలకి థర్డ్ క్లాస్ టీచర్స్ అట్లాగా సెకండ్ 3 4 ఈ రోజు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ 4 క్లాసెస్ కలిపి ఒకే టీచర్ ఉండటం అనేది పిల్లలకి ఎంత వరకు ఎడ్యుకేషన్ వెళ్తుంది అంటారు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని చెప్పి చెప్పడానికి కూడా సరిగ్గా రావట్లేదని కోర్టుకు కూడా వెళ్తున్నారు పేరెంట్స్ ఈ రోజు పిల్లలకి సరిగ్గా ఎడ్యుకేషన్ లేదని చెప్పి అండ్ ఏ గ్రామంలో ఆ గ్రామ స్కూల్స్ ఉండే ఒకప్పుడు మరి అవన్నీ స్కూల్స్ మూసేసి మొత్తం మండల పరిషత్ కింద మాత్రం ఆ ఒక్క చోటకి మాత్రం వెళ్ళండి 10 కిలోమీటర్లు నడవండి 15 కిలోమీటర్లు నడవండి అని చెప్పి మరి పిల్లల్ని ఎందుకు అక్కడ దాకా తోలుతున్నారు మీరు అన్నట్టు నిజంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది నిజంగానే అన్నయ్య ఆ చెల్లెల కోసం ఆ పిల్లల కోసం అంటే తప్పిస్తున్నట్టయితే ఎందుకు అవన్నీ మరి ఎందుకు రెక్టిఫై చేయలేకపోతున్నారు అండ్ ఇంకోటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కి ఈ రోజు దాకా సరిగ్గా జీతాలు ఇవ్వకుండా ప్రాపర్ గా వాళ్ళ స్కూల్స్ కి వస్తున్నారో లేదో చూసుకోకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ వెళ్తుందో లేదో చూసుకోవడం అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు తల్లుల చేతికి డబ్బులు ఇచ్చారా ఆ డబ్బులు మళ్ళీ మీకు స్కూల్ కి వచ్చినాయా లేవా లేకపోతే పిల్లలకి ప్రాపర్ గా ఎడ్యుకేషన్ వెళ్తుందా లేదా అని చెప్పి మేమైతే ఎంఫసిస్ చేసేది క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు ఈ రోజు కూడా చెప్తున్నాం మీకు దానికి ఎగ్జాంపుల్స్ తెలిసినాయి మొన్న 10th క్లాస్ పరీక్షల అంటే దాని రిజల్ట్స్ ఉన్నాయి కదా ఆ తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ ఏదైనా కానీ కనీసం కరోనా వచ్చింది పిల్లలు అటెండ్ అవ్వలేకపోయారు సరిగ్గా స్కూల్స్ ఆ రోజు మూసివేతుంది సో దానివల్ల పిల్లలకి ఎంతవరకు ఎడ్యుకేషన్ చేరింది వాళ్ళందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా లేవా లేకపోతే మేము ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇప్పించాలి పోనీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారా లేదా లేకపోతే వాళ్ళకి ఏమైనా స్పెషల్ క్లాసెస్ పెట్టించాలి లేదా ఈ రకంగా గవర్నమెంట్ ఏ రోజైనా ముందుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ హ్యాపీ రిపబ్లిక్ డే అంటాం కూడా చేతగాని మినిస్టర్ పెట్టి అప్పటికప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ మారిస్తే ఆయనకి ఏం తెలిసిద్దండి ఇంతమంది ఫెయిల్ అయ్యారు ఏంటంటే ఇది నా శాఖ కాదు నేను కొత్తగా వచ్చాను అంటాడు ఆయన ఇర్రెస్పాన్సిబుల్ గా అంటే ఒక పిల్లల భవిష్యత్తు కూడా పట్టించుకోని ముఖ్యమంత్రి ఎలాంటి మినిస్టర్ ని పెట్టాలి హ్యాపీ రిపబ్లిక్ డే కూడా చెప్పలేదు మినిస్టర్ ని పెట్టాలని చెప్పి సిగ్గు చేయటం అనమాట మరి ఇంకా అలాంటప్పుడు మేము విమర్శించకుండా ఏం చేస్తామండి ప్రశ్నిస్తావా ఏంటి చప్పట్లు కొడతావా ఏంటి అండ్ మేము నెక్స్ట్ కమింగ్ టు లా అండ్ ఆర్డర్ ఇప్పుడు దిశా చట్టం అనేది తీసుకొచ్చారు కొత్త చట్టం ఎప్పుడు తీసుకొచ్చావు తెలంగాణలో ఎక్కడో రేప్ జరిగిందని చట్టం తీసుకొచ్చావు మరి తాడేపల్లి ప్యాలెస్ నుంచి పర్లం దూరంలో మరి అంత పెద్ద గ్యాంగ్ రేపులు జరుగుతున్నప్పుడు నువ్వు ఇంటి నుంచి బయట రాలేదు ఈ రోజు దాకా ఒక్క విక్టిమ్ కూడా కలవలేదు ఎవరికి హామీ ఇవ్వలేదు మీరు నాకు చూపించకండి ఈ రోజు దాకా సీఎం గాని లేకపోతే ఏ ఒక్క మినిస్టర్ కానీ వైసీపీకి చెందిన మినిస్టర్స్ కానీ ఎవరైనా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పలానా చోట రేప్ జరిగింది మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము పలానా రీజన్స్ వల్ల జరిగింది మేము రెక్టిఫై చేసుకుంటాం మేము ఈ మెజర్స్ తీసుకుంటున్నాము వాళ్ళకి ఈ రకంగా న్యాయం చేస్తాం మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం అని చూసారా ఎక్కడైనా చూసారా ఏంటంటే పేరుకి కనీసం ఇంకా పార్లమెంట్ లో ఆమోదం రాని దిశా చట్టాన్ని రుద్దుతా ఈ చట్టం ఉంది ఉంది అని చెప్పడానికి రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ ఆఖరికి జెంట్స్ తోలుతున్న ఆటోలు కూడా ఆపేసి 2 వీలర్స్ ఆపేసి వాళ్ళ చేత దిశా యాప్ వాళ్ళ ఫోన్ లో డౌన్లోడ్ చేయిస్తున్నారు ఏంటిది ఎందుకండి దేనికి ఉపయోగపడుతుంది మేము విమర్శిస్తుంది మేము ఏదో ఊరికి మేము గాల్లో విమర్శలు చేయడం కాదు మేము ఈ రోజు చెప్తాం మేము ఏ రోజు ఇప్పుడు మీరు అమ్మఒడి అన్నారు కరెక్టే అమ్మఒడి ఇప్పుడు అంటే ఒక అన్నయ్య ఉన్నాడంటే నలుగురు చెల్లెళ్ళు ఉంటే నలుగురికి న్యాయం చేస్తాడా ఒక చెల్లి దగ్గర కొట్టేసి ఇంకో చెల్లికి ఇచ్చి నేను న్యాయం చేశానంటాడా ఇంట్లో కానీ ఈ రోజు అక్క చెల్లెమ్మలు అనడంలో ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేటెంట్ తీసుకున్నారు కదా అంటే పేటెంట్ అక్కడ తీసుకుని అంటే మోసం చేయటంలో మాత్రం నేను ఒప్పుకుంటానండి 19 ఎలక్షన్స్ అప్పుడు మాత్రం చాలా బాగా మోసం చేశారు కానీ ఆడోళ్ళు కూడా పాపం నిజంగా నేను నమ్మి మోసం పోయారు ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తా డ్వాక్రా అప్పుడు నేను హామీ నేను వైఎస్ చీఫ్ మినిస్టర్ గా తీసుకునే టైంకి ఎంత మందికి ఎంత రుణమాఫీలు ఉంటే అంత చేసేస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు 10 లక్షలు 0% వడ్డీ ఇస్తా అన్నాడు ఎంతమందికి చేశారు ఈ రోజు సేవింగ్స్ అకౌంట్ల అమౌంట్ ఎంతమంది ఆడవాళ్ళు తీసుకోగలుగుతున్నారు ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళకి ఎందుకు కండిషన్స్ పెడుతున్నారు మీరు వెళ్ళి 30,000 కడితే గానీ మీకు అలాట్ చేసిన ఇళ్ల స్థలం మీద మీరు 30 ఆ ఇళ్ల స్థలం ఎక్కడో అంటే శ్మశానాల్లో కొండల్లో గుట్టల్లో బావుల్లో ఉన్న ఇళ్ల స్థలం కంటే వీళ్ళు 30,000 కడితే గవర్నమెంట్ కి అప్పుడు వీళ్ళకి డ్వాక్రా సేవింగ్స్ వాడుకోవడానికి అనుమతిస్తారంట మరి ఆ 10 lakhs ప్రామిస్ చేసిందా ఎందుకు ఈ రోజు 3 lakhs కుదించారు ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ 5 lakhs ఇచ్చేది 0% ఇంట్రెస్ట్ కి మరి ఈ రోజు నువ్వు 3 లక్షలు ఎందుకు ఇస్తున్నావు దీని ఏమంటారు మరి అంటే అన్నయ్య అంటే బస్ మాస్టర్ అన్నయ్య అనమాట ముంచేస్తాడు మీద తల మీద చేయి పెట్టాడు ముంచేయటం ఇంకంతే మరి నా దృష్టిలో అయితే అంతేనండి ఎందుకంటే ఇప్పుడు గాయత్రి గారు ఒక్కొక్క అంశం గురించి మాట్లాడదాం మీరు అన్నట్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్